ట్రైలర్ రిలీజ్ అవుతుంది అనుకుంటే వెయిటింగ్. నేను కాకినాడలో అక్కడ లైవ్ షో అంటుంటే నేను వెయిటింగ్ అంటే ట్రైలర్ సరే టీజర్ చూస్తే ఇలా చూస్తున్నా మా ఇంట్లో అందరినీ నేను సినిమా చేశాను చూద్దాం నా క్లోజ్ అప్ 10 రూపాయలు నా డైలాగ్ 10 రూపాయలు అనుకుంటే చూసి 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 ఎంత 2 మినిట్స్ అది 40 సెకండ్స్ నేను అది ఇద్దరం లేవు ఓన్లీ నర్రా డైలాగ్ మాత్రం చాలా ఎక్కువసేపు పెట్టారు ఎందుకంటే నర్రా ప్రొడ్యూసర్కి బాగా క్లోజు. నా డౌట్ ఏంటంటే ఎడిటింగ్ రూమ్లో కూర్చుని అక్కడ ఎడిటర్ని డైరెక్టర్ని చిన్నబాబు గారితో లేదా వంశీనో లేకపోతే ఎవరినో పడేసి డైలాగ్ పెట్టుకున్నాడో నాకు డౌటు. ఈ విషయం నేను అజయ్ చెప్పాను చూడు మంద మంద అంటే దానికి కారణం నేనే అన్నాడు. అది ఏంటి అన్నది ఇప్పుడు అజయ్ చెప్తాడు. అంతా కూడా బాగా ఇదేంటి నేను సుధీర్ ఫోన్ చేసి సుధీర్ నాకు ఎందుకో లెంత్ ఎక్కువైనట్టు అనిపించింది అన్న అవునా నేను చూస్తాను ఫోన్ పెట్టేసి అయిపోయింది. నేను అక్కడ కాకినాడ షూట్ చేయడంతో అక్కడ ఫంక్షన్ కూడా వెళ్ళాను వెళ్తే అది ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ ట్రైలర్ రిలీజ్ లాంచ్ ఫంక్షన్ ఓకే సార్ ట్రైలర్ అంతా అయిపోయింది మేము లేవు అంతకుముందు రఫ్ వర్షన్లో ఉన్నాం అంటే అనవసరమైన అన్ని కూడా బ్రహ్మాజీ నేను అని చెప్పి తీర్చడాయి మా గొయ్య మన గొయ్య మా అమ్మ మనం తవ్వుకోవడం అన్నది నిజమే. కదా నేనైతే ఆ నర్ర డైలాగ్ బాగోలేదు అది తీసేయండి మా ఇద్దరు క్లోజ్ అప్పుడు 2 ఏళ్ళు బాగుండేది అని ఫైనల్ గా ట్రైలర్ లో మేము లేము దాని కారణం అజయ్ లెంగ్త్ ఎక్కువ ఉంది అన్నాడు కొంచెం వేస్ట్ ఫేసులు 2 ఉన్నాయి 2 సింక్ అవ్వట్లేదు అనుకుంటే మా ఇద్దరు క్లోజ్అప్లు కనబడిన 2 తీసేశాడు. బ్రదర్ నువ్వేం క్యారెక్టర్ చేస్తూ చెప్పుకోవచ్చు సినిమాలో నా క్యారెక్టర్ నీది నాది అంతే ఈ సినిమాలో ఏంటి నా క్యారెక్టర్ ఏంటి చెప్పింది అదే మీ క్యారెక్టర్ చిన్నప్పుడు క్యారెక్టర్ చిన్న కురవాడు దేశం క్యారెక్టర్ గురించి హీరో గారికి క్లోజ్ ఫ్రెండ్ క్యారెక్టర్ అదే ఫ్రెండ్స్ క్యారెక్టర్ దాంట్లో ఒక మంచి లవ్ ట్రాక్ ఫన్నీగా కామెడీగా ఉండే క్యారెక్టర్ లవ్ నీకా నాకు కూడా ఉంది ఎవరు కాజులా కాదు కాదు ఇంకో అమ్మాయి కళ్యాణ్ కాదు కాదు ఇద్దరు కాదు 3 అమ్మాయి ఎవరు అది మీ క్యారెక్టర్ లాంటి సరే ఈయనకు గర్ల్ ఫ్రెండ్ ఉందా మీరు సినిమా చూసి కూడా రివీల్ చేయకూడదు. బ్రదర్ నువ్వు ఇందులో చాలా బాగా చేసావు నీ గెటప్ అది చూశాను బాగా నాకు యంగ్ కన్నా ఓల్డ్ బాగా నచ్చావు నువ్వు అంటే యంగ్ మేకప్ వేశారు ఓల్డ్ యాజ్ ఇస్గా వేశారు కాబట్టి నువ్వు ఫ్యూచర్లో కూడా ఓల్డ్ క్యారెక్టర్ చేయాలని అంటే మంచి క్యారెక్టర్ ఓల్డ్ మంచి క్యారెక్టర్ చేయాలని అనుకుంటున్నాను. నీ క్యారెక్టర్ ఏంటి ఇందులో? ఇందులో నేను సుదర్శన్ ఆదర్శ్ అండ్ శర్వాన్ నేను నలుగురు కూడా ఫ్రమ్ డ్రగ్స్ టు రిచెస్ గ్యాంగ్స్టర్స్గా ఎదుగుతాం కలిసి. ఫేస్లు చూస్తానా లేవు ఫేస్లు చూస్తానా లేవు సినిమాలో ఉండే సినిమాలో ఉంటే సో నేను నలుగురు కూడా చిన్న స్టేజ్ నుంచి కలిసి కష్టపడి ఆర్ ఏదో చేసి మేము ఎదుగుతాం. సో ఎదిగేటప్పుడు మా నలుగురు చెప్తాను చేసి సో గ్యాంగ్స్టర్ మూవీ తెలుసు కాబట్టి అలాంటి పనులే చేసుకుంటూ అందరూ కలిసి ఎదుగుతాం. సరే అలా చేసి ఇలా చేశారు ఎలా చేశారో మీరు చూసి నాకు చెప్పాలి. నెక్స్ట్ నర్రసీన గారు మీరు టీజర్లో బాగా యాక్ట్ చేశారు ట్రైలర్లో ట్రైలర్లో బాగా యాక్ట్ చేశారు మీ క్యారెక్టర్ ఏంటి సినిమాలో? సినిమా ఈ రోజు రిలీజ్ అండి చెప్పచ్చా చెప్పచ్చా చెప్పడం నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ నేను అడిగిన ఒక క్వశ్చన్ మీరు మళ్ళీ 4 పేజీలు ఆన్సర్ ఇచ్చారు ఎడిట్ చేసి ఇప్పుడు ఉన్నది లెక్కి పెడతాం. ఇంకా మా డైరెక్టర్ గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట చెప్పాలి. మీకు ఈ డైరెక్టర్ ఎందుకు ఇష్టం? గుడ్ క్వాలిటీ అండ్ బ్యాడ్ క్వాలిటీ. బ్యాడ్ క్వాలిటీ అంటే మనకు తెలిసిపోయింది రోజులు వేపించాడు. నువ్వు చెప్పు బ్రదర్ యాక్చువల్లీ నువ్వు ఈ సినిమాలో ఏం క్యారెక్టర్ చేసావు? పేరే ఉండదు అన్న ఆయన రే అంటే నేను ప్రత్యక్షం ఆయన ఏ సీన్ లో ఎక్కడన్నా 2 గంటలు 18 నిమిషాలు ఎంత సినిమా రే అంటే నేను వస్తాను అదే నా క్యారెక్టర్ ఎందుకు
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.